నేను 18 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు నేను అప్పుడు చూశాను రియల్గా ఫారెస్ట్లో చూసిన అద్భుతం అన్నమాట అది 18 ఏళ్ల తర్వాత నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేసింది అన్నమాట ఒక మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదు సంపద అంటే ఆస్తి పత్రాలు దాచుకోవడం బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోవడం కాదు ఇలా మొక్కలు కూడా దాయాలి మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మన విలువలను కాపాడిన వాళ్ళు అవుతాం అన్నమాట పట్టికెళ్ళిపోదామన్న ధోరణిలోనే ఇలా విలువైన మొక్కలు పోయి అంతరించిపోయిన కారణం మెయిన్ కారణం అది 100 మందికి అన్నం పెట్టిన దానికన్నా ఒక మొక్కని సంరక్షించి దాని ద్వారా ఇంకొకరికి ఆదాయం పెంచడం ఇంకొకరికి నివృత్తి కలిగించడం ఈ రెండు చేసే మధ్యలో మనం ఉంటే దాన్ని మించిన సర్వీస్ ఉండట్లేదు నమస్కారం మనం మద్దివీడు తూర్పు కనుమల్లో మద్దివీడు రంపచోడవరం మండలం అల్లూరు సీతారామ జిల్లా ఆంధ్రప్రదేశ్ మనం అక్కడ ఉన్నాం ఈ ప్రాంతంలో చాలా విలువైన ఔషధ మొక్కలు ఉన్నాయన్నమాట చాలా రేర్ ప్లాంట్స్ మనం పుస్తకాల్లో చదువుకుంటాం ఇప్పుడు అక్కడక్కడ మనకు కనిపించచ్చేమో కానీ అసలు వాటి పుట్టుకే ఇక్కడ అంటే అంతలా ఉండేవి ఉన్నట్టు ఇక్కడ ప్రాంతంలో అలాంటి వాటిలో కొన్ని మామూలుగా మనం చెప్పుకుంటాం అంతరించిపోయాయి ఎర్ర కలబంద ఇలాంటివి అని అంతరించిపోయి చెప్తాం నిజంగా కూడా అంతరించిపోయాయి కానీ అలాంటి వాటిలో అలా అంతరించిపోయే దశలో ఉన్న మొక్కలో ఒక మొక్క ఉందన్నమాట నేను 18 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు నేను అప్పుడు చూశాను మళ్ళీ నీకు నాకు 18 ఏళ్లలో నేను అరుకు కానీ మారేళ్ళు ఎక్కడ కనపడలేదు ఎక్కడ నర్సరీలో అక్కడ చూసిన చూశాను కానీ ఫారెస్ట్ నర్సరీలో అక్కడ అవి కూడా బ్యాగులో పెట్టిన మొక్కలు రియల్గా ఫారెస్ట్లో చూసిన అద్భుతం అన్నమాట అది 18 ఏళ్ల తర్వాత నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేసింది అన్నమాట ఒక మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదు అలా మీకు అద్భుతం చూపిస్తాను రండి నేను ఈ ప్రాంతానికి వచ్చి కూడా ఓ 18 ఏళ్ళు అయింది లోపలికి వచ్చి రాగానే ఇప్పుడు మరవెళ్ళేది నేను అత్మాన వస్తుంటాను మరవెళ్ళి చోడవరం అన్ని అడవులు తిరుగుతుంటాం కానీ అక్కడ చాలా ఎక్కువ మొక్కలు ఉండేవి ఒకప్పుడు అక్కడ కూడా కనపట్టలేదు లక్కీగా ఇటు రాగానే అసలు నాకు ఆశ్చర్యం వేసింది అనండి ఇది కనిపించడం సరే ఎంత బాగుందో ఫ్లవరు ఏమి క్రోటన్ ప్లాంట్లు కాదు అసలు అద్భుతమైన దేవతా వృక్షాలు లాంటివి ప్రకృతి ప్రసాదం మనకి ప్రసాదించిన వరం ఇవి అలాంటి వరాలు ఇవన్నీ మనం వీటిని పట్టించకపోతే ఇలా అంతరించిపోతాయి అన్నమాట లేదా ఉంది కదా అని తూ పట్టిపోయాం అనుకోండి ఇవి వేసేవాడు ఎవడు అలా అలా అంతరించిపోతుంది మనం ఏదైనా వాడుకుంటున్నా ఉంటే అది మళ్ళీ దాని ఉనికి ఉండాలి ఉనికి ఉండాలంటే ఆ మొక్క మళ్ళీ కాపాడాలి మనం ఒక మొక్క తీస్తున్నాంటే 10 మొక్కలు పెంచే ప్రయత్నం చేస్తే మళ్ళీ నెక్స్ట్ తరానికి అది ఉంటుంది ఉన్నదేదో మనం వాడేసుకుంటే ఏంటి ఉపయోగం మనం ఏదో సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చామనుకోండి ఎన్ని కోట్లు ఎడితే మొక్క దొరుకుద్ది ఏం రాదు అలా అని ఈ మొక్క ఎంత విలువైందంటే మనకి కడుపులో అల్సర్లు గ్యాస్ట్రైటిస్ అల్సర్ పేగు లోపల పుండు పడిపోవడం సర్జరీ చేస్తాం సింపుల్గా చేయించుకుంటాం కానీ జీవితాంతం ఏం తినలేము నరకం రోజు మందులు మింగాలి అంటే ఆ సమస్యకి పరిష్కారం లేదు మామూలుగా ఆపరేషన్ తప్ప అలాంటి దాన్ని ఇది సునాయాసంగా తగ్గించేస్తుంది ఓకే ఇక రెండోది పక్షవాతం పక్షవాతం మనం వచ్చిన తర్వాత ఇప్పుడున్న మోడర్న్ సైన్స్లో 3 వారాలు అంటే 21 రోజుల్లో వాళ్ళ ట్రీట్మెంట్ ఎంత పనిచేస్తే అంతే తర్వాత ఫిజియోథెరపీ మందులు ఆహార పలవాట్లు నచ్చుకుంటే ఇంకేమైనా బెటర్కి అవ్వాలి తప్ప 3 వారాల మించి మందు లేదు అలా అంత క్యూర్ అయింది అందరూ ఇంకా అక్కడతో ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తే అంతే మాట ఎంత వస్తే అంతే రాకపోతే రాదు చెయ్యి ఎంత వస్తే అంతే కాలు ఎంత వస్తే అంతే రాదు మళ్ళీ 2వసారి స్ట్రోక్ రాదని గ్యారంటీ కూడా లేదు సో దానికి మెయింటెనెన్స్ డోస్ మనం లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన పరిస్థితి ఇంకా ఆయుర్వేదం హోమియోకి వెళ్తే అవి కూడా పనిచేస్తాయి కొంతవరకు అలాంటి పక్షవాతాన్ని ఎంత తొందరగా వేసుకుంటేది అంత తొందరగా క్యూర్ అయిపోద్ది అనమాట అలా పక్షవాతం మీద అలాగే కీళ్ళ నొప్పులు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం అలాంటి కీళ్ళ నొప్పుల్లోని మోకాల నొప్పుల్లోని వాడతారు బొల్లి తెల్లమచ్చలు శ్వేతకుష్ఠు అంటారు సంస్కృతంలో అంటే తెల్ల దాన్ని బొల్లి అంటాం అది ఏదైనప్పటికీ బొల్లికి పరిష్కారం లేదు మనం చేస్తాం కానీ కొన్ని కీళ్ళు తగ్గితే కొన్ని తగ్గవు అది చాలా డీప్ డిసీజ్ అదే చర్మమేది కాదు ఇంటర్నల్గా చాలా క్రానిక్ డిసీజ్ అనమాట అది కొంతమందికి అక్కడతో ఆగిపోద్ది కొంతమంది పెరిగిపోతూ ఉంటుంది కొంతమంది వెళ్ళిదరవడం ఉంటుంది ఎన్ని మందులు వాడినా తగ్గినట్టుంది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అలా ఇందులో తగ్గిన వాళ్ళు చాలా అదృష్టవంతులు చెప్పుకోవాలంటే అలా ఏంటంటే అలాంటి బొల్లిని కూడా నయం చేయగల శక్తివంతమైన మొక్క ఉంటుంది అలాగే ఇప్పుడు ఒక బొల్లి ఉన్న శ్వేతకుష్ఠ ఉన్న వాళ్ళకి చేయాలనుకోండి మన ఆంధ్రాలో ఉన్న కేసులు చేయాలంటే అన్ని మొక్కలు లేవు ఒకడు ఎంతమంది పేషెంట్లు ఉన్నారో అంత పేషెంట్లకి ఇది ఇవ్వాలంటే లేదు ఇది డెవలప్ చేస్తే ఒక 5 ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళకి బోల్డ్ డెవలప్ చేసి ఈ ప్రాంతంలో ఈ ట్రైబ్స్ అని పనిచేయచ్చు
రెండేంటంటే ఈ మొక్క ఇక్కడ డెవలప్ అయితేనే దాని ఔషధనాలు ఉంటాయి. తీసుకెళ్ళిపోయి అక్కడ మనం అక్కడ వేసేసుకుందాం, సముద్ర బొడ్డున వేసేసుకుందాం, లేకపోతే ఇంకో దేశం పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాం అనుకోండి, మొక్క పెరుగుద్ది, ఆకారం ఉంటుంది, అందులో ఏముండదు, ఔషధనాలు శూన్యం. అంటే మొక్క యొక్క లక్షణం ఏంటంటే ఏ ప్రాంతంలో పెరుగుతుందో, సహజంగా పెరిగిందో, ఇది సహజంగా ఎవడో వేసింది కదా, ఇది సహజంగా పెరిగింది అంటే ఇక్కడ పుట్టింది. ఇక్కడ పుట్టింది అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఉన్నన్ని ఔషధ గుణాలు ఈ మొక్కను తీసుకెళ్ళి ఇంకో చోట వేస్తే ఏ రాజమండ్రిలోనో ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు తీసుకెళ్ళిపోయి అక్కడో, లేకపోతే హైదరాబాద్లోనో, లేకపోతే ఇంకొక రాజమండ్రిలోనో, లేకపోతే విశాఖపట్నంలోనో వేసామనుకోండి, ఇది మొక్క పెరగచ్చు కానీ దానిలో ఉండే స్వభావం ఔషధ గుణాలు నిర్వీర్యం అయిపోతాయి. ఇక్కడ ఉన్నంత పొటెన్షియాలిటీ, మొక్కలో ఉండే పుష్కలమైన ఔషధ గుణాలు ఇంకో చోట రావు. అందుకేంటంటే పట్టుకెళ్ళిపోవడం అనేది చూద్దాం. సో ఇక్కడ పెంచడం అనేది సర్వీస్. సో ఇక్కడ ఇక్కడ గ్రీనలతో ఇక్కడ మొక్కలు పెంచిస్తే వీటిని సంరక్షణ, వనాలని సంరక్షణ చేయడం ఒక పద్ధతి. సో తద్వారా వాళ్ళకి ఇన్కమ్, ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గర మనం కొంటున్నామో వాళ్ళు నెక్స్ట్ ఆదాయం, మొక్క తీసేస్తే వేరు తీసేస్తే మొక్క చచ్చిపోతుంది, వాళ్ళు ఏం చేస్తారు దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి దాన్ని విత్తనం తయారు చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వేరే ఉంది, వీళ్ళు వరి కోసుకుంటారు, అన్నీ తినేరు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ విత్తనాలు వేసుకోవాలని కొన్ని విత్తనాలు దాచుకుంటారు. ఏంటి వెళ్తుంది ఒక థాట్ అది, అంటే నెక్స్ట్ వేయాలంటే ఏంటి థాట్ ప్రాసెస్, ఎవడో చెప్పరు కదా నువ్వు గిన్నెలు దాచుకోని, లేదా గిన్నెలు ఎవడో పరిచి 10 సంవత్సరం విత్తనాలు ఇవ్వం కదా మనం. అలాగే ఈ మొక్కని వీళ్ళు డెవలప్ చేయగలరు, రెండు అంతరించిపోకుండా వీళ్ళే కాపాడగలరు. ఇప్పుడు ఇది మనకు అవసరం, దీన్ని మనం మన అవసరం కోసం వీళ్ళ దగ్గర మనం కొనుక్కుంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వాళ్ళు వేసే పంటల కన్నా ఎక్కువ ఆదాయం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా దీన్ని అందరూ వేయడం మొదలు పెడతారు. సో ఒక పక్క ఈ జాతిని మనం కాపాడతాం, ఈ మొక్క జాతిని కాపాడగలుగుతాం, రెండు తర్వాత తరాలకి అందుబాటు తీసుకొస్తాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆదాయాన్ని సృష్టిస్తాం. సో ఇంత ఉంటుంది అనమాట ఒక చిన్న థాట్లో. అదే మొత్తం పట్టుకెళ్ళి మనం నేనే వాడేసుకుందాం అనుకున్నామండి, నీ మాటే దేవుడు, నీ తర్వాత పిల్లడికి వస్తే నీ ఫ్యామిలీలో ఎవరికి వస్తే ఇంక మొక్క ఉండదు, ఎవరి దగ్గర ఎందుకు. అలా ఏంటంటే పట్టుకెళ్ళిపోదామన్న ధోరణిలోనే ఇలా విలువైన మొక్కలు పోయి అంతరించిపోయిన కారణం, మెయిన్ కారణం అది అది అనమాట. ఆ థాట్ ప్రాసెస్ మార్చుకున్నప్పుడే మనం అదే సర్వీస్, అంతకుమించి సర్వీస్ ఏంటి ప్రపంచంలో. నువ్వు 100 మందికి అన్నం పెట్టిన దానికన్నా ఒక మొక్కని సంరక్షించి దాని ద్వారా ఇంకొకరికి ఆదాయం పెంచడం, ఇంకొకరికి నివృత్తి కలిగించడం, ఈ రెండు చేసే మధ్యలో మనం ఉంటే దాన్ని మించిన సర్వీస్ మరొకలేదు. ఇది దీని పేరు ఎర్ర చిత్ర మూలం. ఎర్ర చిత్ర మూలం ఇలా చెప్తే ఇంకో ప్రమాదం ఉంది. మీకు మొక్కల మూల మొక్కల్ని అదే పేరుతో అమ్మేస్తుంటారు, రియల్ ప్లాంట్స్తో ప్రమాదం. కానీ ఏంటంటే ఈ ప్రాంతానికి వస్తే రియల్గా చూడొచ్చు, వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు మీరు. అలాగే శివాలయంకి వచ్చినట్టు ఉంటుంది, శివాలయ దర్శనం అయిపోద్ది, అన్నీ కలిసి వస్తాయి, పుణ్యం పురుషార్థం రెండు కూడా. లేకపోతే ఇప్పుడు కాదు, ఒక సంవత్సరానికి కొంచెం డెవలప్ చేయగలుగుతాం, అప్పుడు మనం వచ్చి చూడొచ్చు. మనం మళ్ళీ ఈ రోజుల్లో దీని ఒక మంచి ఒక 2 రకాల్లో మనం ఈ వనాన్ని చూడొచ్చు అనమాట. ఈరోజు ఒక మొక్క చూసాం మనం, ఇప్పటికీ అక్కడక్కడ నర్సరీల్లో ఈ ఫారెస్ట్ నర్సరీల్లో అమ్ముతున్నారు తీసుకోవచ్చు, కానీ ఈ ప్రాంతంలో ఉన్న మొక్కకి మాత్రం చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంది. సంపద అంటే ఆస్తి పత్రాలు దాచుకోవడం, బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోవడం కాదు, ఇలా మొక్కలు కూడా దాయాలి. వేస్తే నెక్స్ట్ దానికి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన విలువలను కాపాడిన వాళ్ళు అవుతాం అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి నెక్స్ట్ జన్మ మళ్ళీ అద్భుతమైన జన్మ వస్తుంది. చక్కగా దీన్ని నీళ్ళు పోసాం, సాయంత్రం తీస్తే వేలుతో వస్తుంది. ఇవన్నీ జాగ్రత్త వేలు తీసి ఒక మంచి ప్లేస్లో ఒక టైప్ కప్పి చెప్పి మనం వేస్తే వచ్చే సంవత్సరానికి ఇంకొన్ని మొక్కలు అవుతాయి, ఇంకో సంవత్సరానికి ఒక ఎకరాల్లో వేసేయచ్చు. సో వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. అప్పుడు ఆ వేలు మనం అదే కొనుక్కున్నాం అనుకోండి, ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళకి చేయాలనే ఆశ కలుగుతుంది, ఇంకా చేస్తారు, ఇంకా చేస్తారు, ఇంకా పెంచుతారు. అలాగా ఈ అరుదైన మొక్కలు, అంతరించిపోయిన మొక్కలు మళ్ళీ మనం రక్షింపబడిన వాళ్ళు అవుతాం. ఇది వాడుకున్న వాళ్ళు, ఈ పెంచడానికి దోహదం చేసిన వాళ్ళు అందరికీ పుణ్యం పురుషార్థం కలిసి వస్తాయి. నమస్కారం.